ఎవరో ఏందో తెలియదు ఇలాంటి పరిస్థితి ఇల్లా ఉంటే ఎలా ఉంటా చెప్పండి సార్ హా ఇలా డాక్టర్లు అన్నారా ఏమనాలి బయట నుంచి భోజనం వచ్చింది కూడా అవి కూడా మాకు అందర్ని ఇస్తలేరు బయట నుంచి చాలా మంది పంచుతున్నారు లోపట గేట్ లోపట తెచ్చి మాకు తినని ఇస్తలేరు డబ్బులు పెట్టి తెచ్చుకోవాలంటే ఏనొచ్చి తెచ్చుకుంటాము మేము పేదలము పేదలం సార్ ప్రతి దానికి పైసలు పెట్టి కొనాలంటే ఏనొచ్చి కొంటా 10 రూపాయలు చాయ్ ఇస్తారు ఒక కప్పు ఇంత స్థానికులైతే కోరుకుంటా ఉన్నారు ఇక్కడ ఈ నేపథ్యమైతే కనబడతా ఉంది మరి వీళ్ళు ఎందుకు ఇలా ఉండాల్సిన సిచ్యువేషన్ కనబడతా ఉంది వాళ్ళకి కొంత గాయాలైనట్టు కూడా మనకైతే కనబడతా ఉంది మరి ఇలా అనాథాలుగా పడున్న వాళ్ళు మరి ఇక్కడ కొంత చికిత్స లోపం అయితే కనబడతా ఉంది మరి ఎందుకోసం ఉంటా ఉన్నారు ఏందనే మనకి పూర్తిగా విషయాలు కొంతవరకు ఇక్కడ తెలియకుండా గానీ కానీ వాళ్ళైతే మరి వాళ్ళకు ఒక గాయాలైనాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ వచ్చి చికిత్స అందిస్తారేమో అనే నమ్మకంతో మరి ఇక్కడికి వస్తే ఏదైనా మాకు న్యాయం జరుగుతుందేమో మాకు చికిత్స అందిస్తారేమో అని వాళ్ళు అయితే ఇక్కడ గాంధీ హాస్పిటల్ ఆవరణలోకి వస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఎవరు స్పందించకపోవడం వల్ల వాళ్ళకి అలానే గాయమైన చోటనే అలానే ఉండి కూడా వాళ్ళకైతే ఉన్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. మొత్తానికి గాంధీ వాతావరణంలో అయితే కొంతవరకు అయితే వాటర్ లేని సమస్యతోనైతే గాంధీలో అయితే కొంతవరకు అయితే మెరుగైన వైద్యం కోసం రోగులకైతే కొంత ఇబ్బంది కలుగుతూ ఉన్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. వాళ్ళతో వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వాష్రూమ్ వెళ్ళాలంటే వాటర్కి ఇబ్బందిగా ఉన్న సిచ్యువేషన్ అయితే మనకైతే కనబడతా ఉంది. మొత్తానికి ఇక్కడ కొంతవరకు అనాథ లాగా ఉన్న వాళ్ళైతే కొంతమంది అయితే ఉన్నారు. మరి వాళ్ళకి ఏంది ఏంటి అనే విషయాలు కూడా మనం అయితే ఒకసారి అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాది కొత్తగూడెం ఇక్కడ ఇవ్వలేదు మామూలు చచ్చిపోయింది పిడి చచ్చింది ఆడ కింద పడిపోయిందని తీసుకొచ్చి ఇక్కడ వేసింది ఇక్కడికి ఎట్లా వచ్చినావు తీసుకొచ్చిందయ్యా తీసుకొచ్చి రోడ్డు మీద పారేసింది. చాలా మంది ఇక్కడ కొంతమంది అనాథలుగా పడున్న వాళ్ళు ఈ వాతావరణంలో చాలా వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించింది ఎవరైనా ట్రస్ట్ వాళ్ళన్నా మరి ఎవరన్నా స్పందిస్తే బాగుంటుంది బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకు కట్టుకోవడానికి బట్టలు కానీ ఏం లేని సిచ్యువేషన్లో కొంతమంది ఈ వాతావరణం అంటే గాంధీ హాస్పిటల్ సంబంధించిన వాతావరణంలో ఉంటా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఇక్కడ కూడా కొంతవరకు అయితే వైద్య సేవలు మెరుగైన సేవలు కొంతవరకు అందించట్లేదు అన్నట్టు కూడా మాకైతే కనబడతా ఉంది. ఎందుకు ఇంతగానో మరి గవర్నమెంట్ చొరవ తీసుకొని చేస్తే బాగుంటుంది అనే నేపథ్యం అయితే ఇక్కడ గాంధీ హాస్పిటల్ వాతావరణం అయితే మనకైతే క్లియర్ కట్గా కనబడుతున్న నేపథ్యం అయితే ఇక్కడైతే కనబడుతూ ఉంది. ఇంకా కొంతమంది ఎవరైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. కాకపోతే వాష్రూమ్స్ అసలు సౌకర్యం లేదు, లేడీస్ జెంట్స్ అంతా ఒకే దాంట్లో వాటర్ సౌకర్యం లేదు, అది లేదు. అది ట్రీట్మెంట్ టాబ్లెట్స్ ఇలా ఓకే పర్వాలేదు సార్. టాబ్లెట్స్ కొన్ని బయట తీసుకోమంటారు అంటే కదా అంటే ఇంకా విషయం తెలియదు సార్. ఇట్లా ఈయనైతే నాకేం రాయలేదు, ఇస్తున్నారని తెలుసు. టెస్టులు మొత్తం లేవు సార్, గైనకాలజిస్ట్కి కొన్ని టెస్టులే ఉన్నాయి, మిగతా టెస్టులు బయట తీసుకోవాలి చెప్తున్నారు. అదే టెస్టులు బయట తీసుకోవాలి అంటే బయట చాలా రేట్ అవుతుంది అంటే మాకు సోమత లేదు సార్. చేస్తా తీసుకోవాలి అంటే 500 రూపాయలు అంటే పెట్టుకోగలము, అంతకంటే ఎక్కువ అంటే పెట్టుకోలేము సార్. అది కూడా ప్రైవేట్ చేయాలి, మొత్తం టెస్టులు కూడా చేయాలి సార్. రేవంత్ రెడ్డి గారికి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు? అది ఐవీఎఫ్ గురించి కూడా చేస్తామన్నారు సార్, అది కూడా కావాలని కోరుకుంటున్నాం. బయట లక్షలు అంటే మేము చేసుకొని బ్రతికే వాళ్ళము, లక్ష చేయాలంటే కష్టంగా ఉంటుంది సార్. ఓకే సార్. కాకపోతే టైమింగ్స్ కొంచెం పెంచితే బాగుంటుంది సార్, మరి కొంచెం తక్కువ టైంలోనే ఇంత జనాలంటే కష్టం అవుతుంది. 9 to 12 సార్. లేదు సార్ అంటే చూస్తారు, ఉన్న వరకు చూస్తారు, మిగతా వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారు. కొంచెం టైం పెంచండి సార్ ప్లీజ్ సార్. ఏమి అంటే వాళ్ళ మీద కంప్లైంట్ కాదు, చాలా బాగా చూస్తున్నారు, టైం పెంచండి ప్లస్ వాష్రూమ్ గైనకాలజిస్ట్ కూడా. ఉన్న సమస్య అంతే. కామారెడ్డి జిల్లా దొమ్మకొండ మండలం దొమ్మకొండ గ్రామం. నాకు నరాల వీకుండ అన్న సార్, నాకు నరాల వీకుండే. నేను కామారెడ్డి నుంచి వచ్చిన, నాకు ఇక్కడికి రాసిస్తే నేను వచ్చి కూడా నేను 6 నెలలు అవుతుంది సార్. నేను ఇక్కడికి 6 మంత్స్ అవుతుంది. నాకు అక్కడ 6 లక్షలు ఖర్చు అయితే అన్నారు సార్. అక్కడ నుంచి ఇక్కడికి పంపిస్తే నాకు రూపాయి లేకుండా ట్రీట్మెంట్ చేశారు సార్. ఈ డాక్టర్స్ కానీ మెడిసిన్స్ కానీ అన్ని కంప్లీట్గా తక్కువ చేశారు సార్. నేను ఒక 15 రోజులకు 20 రోజులకు వచ్చుకుంటూ
టాబ్లెట్స్ తీసుకొని వెళ్తుంటా సార్. 15 రోజులకు 20 రోజులకు 30 రోజులకు ఇట్లా ఇచ్చి పంపిస్తుంటారు సార్. నేను ఇప్పుడు నడవగలుగుతున్నా సార్. నన్ను నడిపించినాక పంపించారు డాక్టర్స్ ఇక్కడ నుంచి. నాకు నడవలేని పరిస్థితులు వచ్చినా సార్. మళ్ళీ ఆరోగ్యశ్రీ కూడా సార్, ఇంతకుముందు 5 లక్షలు ఉండే సార్, టీఆర్ఎస్ ఉన్నప్పుడు 5 లక్షలు ఉండే, ఇప్పుడు 10 లక్షలు చేశారు సార్. నేను ఇంకా డబ్బులు కట్టేవాడిని, అక్కడ చేసుకుంటే కూడా కట్టేవాడిని, 10 లక్షలు చేశారు సార్ రేవంత్ రెడ్డికి. ఇప్పుడైతే అన్నీ కూడా ఇక్కడ మంచిగా ఉన్నాయి సార్. భూమి ఆకాశం ఎన్ని రోజులు ఉంటుందో ఈ హాస్పిటల్ డాక్టర్స్ అలాగే ఉండాలని కోరుకుంటున్నా సార్. బాగా ట్రీట్మెంట్ అంటే ఇంత ట్రీట్మెంట్ తెలంగాణలో ఎక్కడ లేదు సార్. ఉస్మానియా నుంచి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా పక్క పంట నిలబడ్డాడు సార్, అక్కడ నుంచి ఉస్మానియా నుంచి కూడా తిరిగి వచ్చి ఇక్కడనే చూపించుకుంటున్నా ఆయన పక్క పేషెంట్. కొంతమంది ఇక్కడ చికిత్స సరిగ్గా అందట్లేదు, వాష్రూమ్లో వాటర్ లేవు, కొంత ఇబ్బందులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మీకేమైనా అలాంటి ఇబ్బందులు కనపడ్డాయా సార్? నేను ఇక్కడ 15 రోజులు ఇక్కడ ఉన్నా, మాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. నేను డైలీ ఉన్నా సార్, వస్తున్నాయి నీళ్ళు. ఎప్పుడో ఒకసారి అట్లా షార్టేజ్ కొంచెం అవుతుంటాయి సార్, ఒక్కొక్క నల్ల ఖరాబ్ అవ్వడం వలన వృధాగా పోతే తక్కువ వస్తుంటాయి. కానీ ఖచ్చితంగా వాటర్ ఉంది. ఇక్కడ ఫుడ్ కూడా సార్, 5 రూపాయలకు ఛాయ్ కూడా రాదు సార్. ఇక్కడ హైదరాబాద్లో భిక్ష మేయడానికి కూడా 5 రూపాయలు ఇవ్వలేరు. అలాంటిది ఇక్కడ ఫుడ్ కూడా పెడుతున్నారు సార్ గవర్నమెంట్. సార్ ఇప్పటికైతే ఏం మెరుగుపరచవలసిన అవసరం లేదు సార్, ఇలాగే ఉండాలి. కాకపోతే సార్ వాటర్ అయినా ఏదైనా కంటో ఇప్పుడు మంచి టైంలో ఏదైనా అందుతుంది సార్. మెడిసిన్స్ కానీ, డాక్టర్స్ కానీ, అంబులెన్స్ కానీ ఏదైనా ఖచ్చితంగా ఉంది సార్. ఏం టెన్షన్ లేదు సార్. ఎవరైనా వచ్చినా కానీ చూపించుకున్నా కానీ ప్రతి ఒక్కరూ సార్, ఒక్కొక్క డాక్టర్ ఒక 100-150 మంది పేషెంట్లను చూస్తుంది సార్. 1 గంట తర్వాత కూడా, ఇప్పుడు కూడా నరాల డాక్టర్ ఆయన మంచిగా ఉండాలి సార్. ఎప్పుడు ఎప్పుడైనా ఇప్పుడు 1 గంట తర్వాత కూడా పేషెంట్లు ఎంతమంది ఉంటే అంతమందిని చూసి పంపిస్తారు సార్, బాగా చూస్తారు సార్. నేను 6 6 మంత్ అవుతాను సార్. నేను రావట్ 6 నెలల నుండి వస్తున్నా సార్. నేను నన్ను నడిపించినాక పంపించాను సార్ ఇక్కడ నుంచి డాక్టర్స్. నేను నడవలేని పరిస్థితులు వచ్చాను సార్, ఇట్లా పట్టుకొని వచ్చేసి. అటువంటిది నేను నడుస్తాను సార్. నేను మేస్త్రి పని చేస్తాను సార్, మా దొమ్మకొండ మండల్ దొమ్మకొండ గ్రామం. ఇప్పటికి చేస్తున్నారు సార్? నేను మా పని చేస్తున్నానని చెప్పిన సార్కు. సరే ఓకే, మంచి పని చేస్తున్నావు, చేసుకో బాబు, కాకపోతే టైంకి టాబ్లెట్స్ వేసుకో అని చెప్పి ఇప్పుడు రాసి ఇచ్చారు సార్. ఇక్కడ కొంతమందికి అయితే ట్రీట్మెంట్ మంచిగా అందుతుంది, ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది బాధపడుతున్న సిచ్యువేషన్లు కూడా కనబడుతూ ఉన్నాయి. సరే, ఇంత పెద్ద సంస్థ అయినందుకు మనం కూడా ఎవరిని విమర్శించేదానికైతే ఇక్కడికైతే రాలేదు. ఏ విధంగా వైద్యాలు అందుతూ ఉందనే విధంగా మీకు తెలియడానికి కోసమే వచ్చాము. ఇక్కడ అన్నీ కావాలి అని అంటే మనం కొంత టైం పడుతుంది, అనే నేపథ్యం కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ కొంతవరకు మనం చూసుకున్నట్లయితే వాష్రూమ్లో వాటర్ కొరత కొంతవరకు అయితే ఉంది, అది షార్టేజ్ ఈ మధ్యలోనే వచ్చింది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో చేస్తే బాగుంటుందని కూడా నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే పేషెంట్లకు సంబంధించి ఓపీ టైం ఏదైతే ఉందో, 9 to 12 అయితే ఓపీ టైం ఉంది. ఆ ఓపీ టైం కూడా కొంచెం పెంచితే బాగుంటుంది. ఎందుకంటే ఈ ఇబ్బందులు అంటే రోగులు చాలామంది రావడం వల్ల కొంతవరకు అయితే ఇబ్బంది ఉంది. ఇక్కడ ఆ టైంను పెంచితే ఇంకా చాలామందికి వైద్యం అందించే తీరుగా కనబడుతుంది అని కూడా ఇక్కడ ఓపీ సంబంధించిన పేషెంట్లు అయితే చెప్తా ఉన్నారు.